ఆఫీసర్ గా ఇలా కొట్టాడు చించేశాడు సినిమా మామూలుగా లేదు ఒక రేంజ్ లో ఉందన్న సినిమా ప్రతి ఒక్కరు చేయాలి ఫోకస్ అన్న అందమైన అబ్బాయిల్ని ఫోకస్ చేయండి సినిమాలో హీరో యాక్టింగ్ సూపర్ ముఖ్యంగా డైరెక్టర్ ఈ సినిమాలో హీరో మీద ఫోకస్ చేశారా ఇంకా మీరు చేశారా ఫోకస్ ఫోకస్ పెట్టారా మైకిల్ కింద ఆన్ స్క్రీన్ పెట్టలేదు విజయ్ నాకు ఎప్పుడు మంచి ఫ్రెండ్ ఫ్రెండ్ లానే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ దీనికంటే ఆంధ్రలో బెనిఫిట్ షోస్ నుంచి మంచి టాప్ వచ్చింది ఆంధ్రలో బెనిఫిట్ షోస్ మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అయ్యాయి అక్కడ నుంచి నేను 9 o'clock యాక్చువల్లీ నైట్ అంతా నిద్ర లేదు ఎలా ఎలా ఉంటుంది బట్ సో మార్నింగ్ బెనిఫిట్ షోస్ నుంచి 9 o'clock నాకు ఆంధ్ర నుంచి మంచి టాక్ వచ్చింది ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇప్పటి వరకు ఇన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వచ్చిన మూవీ ఒక్కటి కూడా లేదు ఎస్పెషల్లీ టాలీవుడ్ లో సో బేసిక్ గా మేము ఆడియన్స్ కి ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇచ్చే కంప్లీట్ ఒక థ్రిల్లర్ ఇద్దామని చెప్పేసి మూవీ మొత్తం కూడా అలానే డిజైన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ 3 years ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి ఇది మేము ముందుకు తీసుకురావడం జరిగింది సో ఆడియన్స్ చెప్తారు మీకు ఎంత థ్రిల్ని ఎంజాయ్ చేశారు సో డెఫినెట్ గా ఈ మూవీ ఒక చిన్న ఒక పెద్ద చిన్న మూవీ కానీ పెద్ద కాన్సెప్ట్ తో వచ్చామండి మీ ముందుకు మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మా అందరికి కావాలి సో మీరందరూ మూవీ చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను పొద్దుగాల మా లవర్ కోసం ఫోకస్ చేసిన మళ్ళీ అయ్య కోసం ఫోకస్ చేసిన స్నానం చేయడానికి ఫోకస్ చేసిన నా సెల్ కోసం ఫోకస్ చేసిన అన్న ఎట్లా ఫోకస్ చేస్తాం అన్న నాకు ఒక్కటి బాధ అవుతుంది చెప్పు అన్న కండలు ఎట్లా వస్తాయన్న రాలేదు యాక్చువల్ గా అన్న నువ్వు మేడం కోసం మాట్లాడకు మేడం నేను లవ్ చేస్తున్నా అన్న అంటే నాకు ఇష్టము ఎందుకంటే అన్న ముగ్గులు పెడితే ఏం అనిపిస్తుంది అంత బాగా తీసుకుంటారు అద్దరిపోయింది యాక్టింగ్ సో ఇంకోసారి రీల్స్ చేసే వాళ్ళు కానీ టిక్ టాక్స్ చేసే వాళ్ళ యాక్టర్స్ కానీ వాళ్ళని ఏం అనొద్దు ఎందుకంటే వాళ్ళు వన్స్ మంచి ఏంటంటే మంచి ఆఫర్ వచ్చిందంటే డెఫినెట్ గా ప్రూవ్డ్ అన్నమాట డైరెక్టర్ వచ్చాడు అన్న
మీరు సాయంత్రం దావత్కి రెడీ చేసుకోరు పైసలు మొత్తము మొత్తము సాయంత్రం మీరు చెప్పండి సార్ ముందుకు ముందుకు వెళ్ళారు కదా జూమ్ కొట్టుకోండి ఈ నెల నుంచి ఎక్కడైతే 2 గంటలు ఎంగేజింగ్ గా కూర్చుంటారు జనరల్ గా ఒక పాటలు ఉండాలి లేదా ఇంకో రకంగా కామెడీ సీన్లు ఉండాలి అలా అని అంటుంటారు కదా ఏం లేకపోయినా కథ బలంగా ఉంటే 100% యాక్సెప్ట్ చేస్తారు హిట్ చేస్తారు అనడానికి మా ఫోకసే బెస్ట్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి మేడం మీరంతా సువాసిని మేడం ఫ్రెండ్సా ఫ్యాన్స్ అంతా బాగున్నా మన సినిమాల ఫైట్స్ అయితే ఒక ఫ్రెండ్ లో ఉంది పోలీస్ ఆఫీసర్ గా అయితే ఇరా కొట్టేశారు అన్న చించేశారు మామూలు ఉలదన్న గజమాల గజమాల చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఎందుకంటే దీంట్లో చాలా హ్యాపీగా ఉంది నా క్యారెక్టర్ మంచి రెస్పాన్స్ ఉంది అందరూ కూడా చూసిన వాళ్ళు చాలా బాగా చేశారు అంటే అలా అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సినిమా కూడా కమర్షియల్ సినిమా అండి అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు కరెక్ట్ అయ్యే సినిమా ఉంది అంటే మంచి ఫుల్ యాక్షన్ డ్రామా ఉంది లవ్ ఉంది ఫ్యామిలీ డ్రామా ఉంది మంచి సెంటిమెంట్ ఉంది అంటే ఏ ప్రేక్షకులు ఏది కావాలో అవన్నీ కరెక్ట్ అయ్యే విధంగా ఉందన్నమాట అంటే అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను మీ సినిమా చూసి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన మహావీర్ రుద్రవీణ మూవీకి మ్యూజిక్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ థ్యాంక్స్ ఆడియన్స్ థ్యాంక్స్ స్పెషల్ శశికళ సాంగ్ ట్రెండింగ్ నెంబర్ 1 లో ఉంది జనాభా మాట్లాడుతున్నారు శశికళ గురించి శశికళ స్టెప్ లేస్తే డాన్స్ చేయాలని చాలా మంది ట్రెండింగ్ లో ఉంది థ్యాంక్ యూ చిరవరి గారు బాగా రాశారు మా ప్రొడ్యూసర్ లక్కీ గారు అండ్ మై డైరెక్టర్ మోసన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గుడ్ సపోర్ట్ చాలా బాగా చేశారండి బంగారు బొమ్మ రాంబాబు గారు రాశారు చాలా బాగా వచ్చింది బాలీవుడ్ సింగర్ అభయ్ చౌదరి గారు పాడారు చాలా బాగా ఉండాలి థ్యాంక్ యూ అని ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు బాగా నచ్చిన సీన్ చేయండి సినిమా చూడొచ్చు సినిమాని 100% అందరూ ఫ్యామిలీ ఏజ్ గ్రూప్ వాళ్ళని సూపర్ గా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్ కి అందరు కంపల్సరీ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు థియేటర్ లో సస్పెన్స్ గా బాగా చేశారు లైక్ మీనింగ్ ఏముంది సినిమా ఫోకస్ గురించి అన్ని సస్పెన్స్ బుక్ చేసి ఎవరు ఇది చేశారనేసి థ్రిల్లింగ్ గా బాగుంది అందరూ చూడాలి స్టెప్ దిగండి సార్ పేరు చెప్పండి మళ్ళీ మహావీర్ మేజరేటర్ రుద్రవీణ కోశల్ గారు మా గ్రేటెస్ట్ చాలా బాగుందండి చాలా మంచి రెస్పాన్స్ ఉంది రుద్రవీణ మ్యూజిక్ కి బంగారు బొమ్మ సాంగ్ ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో మంచి వృత్తులవుతుంది అభయ్ జోధ్పూర్ గారు రాశారు పాడారు రామ్మ కోశల్ గారు రాశారు బంగారు బొమ్మ చాలా ట్రెండింగ్ లో ఉందండి థ్యాంక్ యూ ఆడియన్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ శశికళ గురించి శశికళ చాలా బాగుందండి శశికళ చాలా ఊపుతుంది శశికళ స్టెప్ వేస్తే దరివయ్యాలనే పదంతో చాలా బాగుందండి శశికళ సాంగ్ చాలా ట్రెండింగ్ పర్వాలలో ఉంది చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు చిరవరి గారు రాశారు చాలా ముందండి గుడ్ రెస్పాన్స్ ఉంది మోసన్ రెడ్డి గారు అక్షరరావు గారు వెరీ గుడ్ సపోర్ట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ ఆడియన్స్ థ్యాంక్ యూ మీ బిగ్ సపోర్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు చూస్తే ఇంకా థ్రిల్లింగ్ మూవీ అన్నమాట మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి సినిమాలో అందులో ఏంటంటే విజయ్ శంకర్ చాలా బాగుంది మ్యూజిక్ గానీ పాటలు గానీ మ్యూజిక్ హీరో హీరోయిన్ యాక్టింగ్ హీరో యాక్టింగ్ చాలా బాగుంది
సువాసిని గారు ఎంజాయ్ చేశారు సినిమా. థ్యాంక్ యూ. మూడు మెసేజ్ ఇచ్చారు ఇందులో. ఒకటి ఏమో జడ్జి, జడ్జి అంటే చట్టం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం. ఆ భర్తను కూడా లెక్క చేయకుండా, భార్య పిల్లల్ని కానీ ఎవ్వరిని లెక్క చేయకుండా న్యాయం చేయాలనేది ఒక కంటెంట్ మంచిగా ఉన్నది. ఆ సువాసిని గారు నటించారు. రెండోది పోలీసుల గురించి, పోలీసులు కూడా ఈ మధ్యకాలం చూసుకుంటే ఆ పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళు హత్యలు చేసినా కానీ రేపులు చేసినా కానీ వాళ్ళని తప్పించేసి ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని ఇచ్చించడం జరుగుతుంది. అదొకటి. మూడోది ఏంటంటే విలేకరు మీడియా అంటే కొంతమంది, మీలాంటి వాళ్ళు కాదు కొంతమంది మీడియా వాళ్ళు కూడా అసలు విషయం పక్కన పెట్టేసి వేరే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదనేది మూడు మెసేజ్లు ఉన్నాయి భయ. అందు గురించి మీరు కూడా మీ వంతుగా వాస్తవాలు ప్రచారం చేయాలి. థ్యాంక్ యూ. సినిమా బాగుందంటే చట్టము న్యాయంలో మానవత్వం ముఖ్యం. ఎందుకంటే ఒక సినిమా డైరెక్టర్ ఈ సినిమాలో పాటలు జోక్స్ లేకుండా థ్రిల్లర్ గా ఇస్తారు సినిమా మొత్తం. ఈ సినిమా వల్ల ముఖ్యంగా ప్రజలకి తెలిసింది ఏంటంటే మనం చట్టం న్యాయముల కూడా ఒక మానవత్వం నిరూపించాడు. మనుషులకు ప్రజలకు కావాల్సిన న్యాయం అనేది చట్టంలో మన సినిమాలో చూపించాడు. ఇందులో హీరోయిన్ గాని హీరో గాని కొత్త హీరోలను బాగా యాక్షన్ చేశాడు. సిబిఐ ఎంట్రీ కాకుండా స్టేట్ గవర్నమెంట్ పోలీసు కూడా కేసు సాధించవచ్చు అని చెప్పి చూపించారు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. నా హీరో యాక్టింగ్ అయితే పీక్స్లో అన్న, హీరోయిన్ అయితే కొత్త అయినప్పటికీ బాగా చేశారు. స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు ఫుల్ సస్పెన్స్, ఎవరైనా చూడాలంటే యూత్ వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే అందరికీ చంపేయి చచ్చిపోయి ఫుల్ సస్పెన్స్, ఏం అర్థం ఉండే సినిమాని కావాల్సి వచ్చింది. అలాంటి సినిమానే ఫోకస్. నిజంగా చాలా బాగుంది. వర్క్ మీద క్యాష్ ఉండదు చూసాదని, మరి ఆ వర్క్ కోసం ముగ్గుని చంపే వాళ్ళు అయితే ఎంతవరకు చూడలేదు. ఈ సినిమాలు చూస్తారు అదే హైలైట్. ఇకపోతే క్యాష్ మీద పెద్దదన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అలాగే సాంగ్స్ కొంచెం అటుగా ఉన్నాయి అయినప్పటికీ అలా వెళ్ళిపోయినాయి. హీరో యాక్టింగ్ అయితే పిక్స్, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. మెయిన్ ఏంటంటే ఫుల్ సస్పెన్స్, అది హైలైట్ సినిమా నిజంగా. విలేకరుల గురించి మాత్రం మంచి మెసేజ్ ఉంది. విలేకరులు అనేది వాళ్ళు ఒక తూటా లాంటి వాళ్ళు, వాళ్ళు ఏది చెప్తే అదే పబ్లిక్ సిటీ అవుతుంది. అందు గురించి వాస్తవాలు విలేకరులు అనేవాళ్ళు, మీడియా వాళ్ళు వాస్తవాలు చెప్తే బాగుంటుంది అనేది మంచి మెసేజ్ చెడిపోయ. థ్యాంక్ యూ. మీరు కూడా వాస్తవాలకు దగ్గరలో ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఫోకస్ సినిమా ఫోకస్ చేస్తుంటే ఉందన్న, మరి పర్టికులర్ గా మొత్తం సస్పెన్స్ ఉంటుంది. ఒక మర్డర్, ఆ మర్డర్ కేసుని ఎట్లా చేసి అట్లా ఎట్లా క్లారిఫై చేసిందన్న క్వశ్చన్. లాస్ట్ వచ్చేసి కొంచెం సస్పెన్స్ అంతా ఉంది, కొంచెం మిస్ అయిందన్న, కానీ పర్లేదు, బాగుందన్న. అశ్వరెడ్డి అశ్వరెడ్డి వాళ్ళ పేర్లేదు కొత్త సినిమా హీరో కాబట్టి నాకైతే పర్లేదన్న, మంచి నచ్చింది కాకపోతే వచ్చిందన్న. సస్పెన్స్ మూవీ ప్రతి దానికి చిన్న 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 దానికి కొంచెం సస్పెన్స్ ఉంటుంది. గూస్ బంప్స్ వచ్చేంత మాత్రం లేదు, పర్లేదు మంచిగా ఉంది. చూసినంత మాత్రం ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది, అది బాగుందన్న. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూపంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి ఆ కట్అవుట్ ని చూపిస్తారు, హైలైట్ అసలు నాకు అది. తప్పకుండా మీరు మూవీ చూడండి, సూపర్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అనేది చూపించుకోవాలి అంతే.